రాజ్యాంగంలో ఈ ప్రొవిజన్ ఉంది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ముఖ్యమంత్రి ఎవరైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పక్కన బైబిల్ పెట్టుకున్నప్పటికీ రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు కాబట్టి ముఖ్యంగా సో దాన్ని పాటించమని చెప్పి మా ముఖ్యమంత్రి గారికి నేను ఇంకా నేను పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయల నేను పార్టీలోనే సభ్యుడిగా ఉన్నా కాబట్టి నేను మా పార్టీని పరిరక్షించుకునే భాగంలో మా ముఖ్యమంత్రి గారిని రాజ్యాంగ వ్యతిరేక శక్తి అని ఎవరో ప్రతిపక్షాలు కూడా ఎటువంటి కామెంట్ చేయడానికి అవకాశం ఇవ్వకూడదన్న ఒక మంచి దృక్పథంతో నేను ఈ చోట్ల తేడా జరుగుతుంది మనం రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడొద్దు అని నేను చెప్తే మరి పాస్టర్ల అసోసియేషన్ వారు మరి అది మా ముఖ్యమంత్రి ఆఫీస్ ప్రోత్బలమో లేదా మరి మా పార్టీ ఆఫీస్ ప్రోత్బలమో మా నియోజకవర్గ అంటే అక్కడ ఒక ఎమ్మెల్యేకి పోటీ చేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రబంధనంలో కూడా ఓడిపోయాడు ఒక ఆయన రాజు గారు ఈయన ఈ రాజు గారికి ఒక ఇందులో మొత్తం మీద అందరూ మనకు తెలిసిన వాళ్ళే అందులో ఇద్దరు ముగ్గురు ఉన్నారు పాస్టర్లు మిగిలిన వాళ్ళందరూ మా పార్టీ వర్కర్సే మా జిల్లా స్థాయి మండలం స్థాయి నాయకులు వీరందరూ సో వీళ్ళందరూ నేను దళిత ద్రోహిని పెట్టుకున్నారు అంటే ఇది పార్టీ పార్టీ స్పాన్సర్ ప్రోగ్రామ్ ఇది సో మై పార్టీ ఏ పార్టీ కోసం నేను బాబు మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్ళొద్దు ఇలా అయితే మన పార్టీ మళ్ళీ ప్రభుత్వంలోకి రాదు మరి ఎవరొకరు కేసు వేస్తారు ఇప్పటికే మన మీద చాలా ఉన్నాయని చెప్పి నేను చెప్తే మా పార్టీ వాళ్ళందరూ చక్కగా అందరూ హిందువులే చూసారుగా బుట్లు సో వీళ్ళు ఈ రకంగా జరుగుతుంది మరి ఎంతవరకు పార్టీయే మరి రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన పార్టీయే మరి రాజ్యాంగం గురించి చెప్తే మరి ద్రోహి అంటాం ఎంతవరకు సమంజసం అనేది ఆ విజ్ఞులైన ప్రజలే నిర్ణయించుకోవాలి మరి అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఇంకా పార్టీలో ఉంచుకున్నారు సార్ అంటే ఏంటి పంపించేమనా అంటే మరి రాజ్యాంగ వ్యతిరేకని వాళ్ళే చెప్తున్నారు అంటే మరి ఇప్పుడు నాకు ఇది చూసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది మరి నేను ఇచ్చిన మంచి సలహాని రాజ్యాంగ ద్రోహి అని చెప్పి ఆ పార్టీ ఆఫీస్ నుంచి వచ్చింది అనుకుంటా టైటిల్ అది ఫ్లెక్స్ చేసిన వాళ్ళకి సో కాబట్టి మేబీ ఆ రోజు ఎంతో దూరం లేదు మరి పార్టీ మీద మీరు ఏమన్నా కేసు వేయచ్చండి మిమ్మల్ని పార్టీ ప్రోత్సహించి మిమ్మల్ని రాజ్యాంగ వ్యతిరేకి మిమ్మల్ని ఇంత వ్యతిరేకంగా చేస్తుంది కదా అంటే పార్టీ కార్యకలాపాలు పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేశారని మిమ్మల్ని సస్పెండ్ చేసే అధికారం వాళ్ళకు ఉంది కాబట్టి నేను మా పార్టీ సిద్ధాంతం ఇదేనా మా పార్టీ సిద్ధాంతం ఎవరైనా క్రిస్టియానిటీ రిజర్వేషన్ల మీద రాజ్యాంగాన్ని ఫాలో అవ్వమని చెప్తే అది యాంటీ పార్టీ యాక్టివిటీ కాబట్టి ఎస్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ పాయింట్ మేబీ ఆఫ్టర్ ఇది మీరు అడిగిన ప్రశ్నకి మా వాళ్ళకి తెలిస్తే కనుక డెఫినెట్గా ఈరోజు రేపు నాకు డెఫినెట్గా ఐ థింక్ ఐ మే గెట్ ఎక్స్పెల్డ్ బట్ చూద్దాం మరి పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా గతంలో మనం ఒకటి చెప్పుకున్నాం ఒక మంచి మాటలో భాగంగా మళ్ళీ ఎక్స్పెల్ చేయలేదంటే మీరు చేసింది కరెక్ట్ వాళ్ళు చేసింది తప్పనే అర్థం ఏమో మరి గతంలో మాట మాట్లాడుకున్నాం మనం ఎక్స్పెల్ చేస్తే ఆ మాట కరెక్ట్ అనుకోవాలి ఏంటి గుర్తు తెచ్చుకోండి భోగాలము దాపరించిన వాడు మిత్రవాక్యము దీప నిర్వాణ గంధము అరుంధతిని వినడు కనడు మూర్ఖనడు అని అనుకున్నాం మరి అలా ఏదన్నా జరిగితే మంచిదే మరి మనమేం చేయలేము ఎందుకంటే నాకు ఇంత మంచి చెప్పాల్సిన అవసరం ఉండదు ఇంతలాగా గొంతు చించుకుని నా పార్టీ నా పార్టీ నా ముఖ్యమంత్రి నా ముఖ్యమంత్రి నా ప్రీతం ముఖ్యమంత్రి నా ప్రీతం ముఖ్యమంత్రి అని ఇంతలాగా గొంతు చించేసుకోవాల్సిన అవసరం అయితే అప్పుడు రాకపోవచ్చు బట్ చూద్దాం మరి మీకు ఏమైనా ఇంటుందా మొన్న టీవీ ఫైవ్లో కూడా ఇలాగే అన్నారు ఏదో ఒకటి రెండు రోజులు అయిపోద్దని మరి రవికాంచని చోట కవికాంచని అంటారు మీ జర్నలిస్టులకే తెలుస్తాయి ఇలాంటివన్నీ ఏమైనా ఉందా అలాంటిది లేదా ఏం మరి ఉందని అన్నారు ఇంకా చాలా ఇష్యూలు ఉన్నాయి మనకి ఇక్కడే ఉంటాం కాబట్టి ఇంకా మనకి ఆ లిక్కర్ పాలసీ మీద కానీ ఆ రోడ్ల మీద కానీ లిక్కర్ మీద మళ్ళీ ఇంకో జీవో తెచ్చారు సరే ఒక చిన్న ఇష్యూ చెప్పుకుని మనకి ఇంకో రెండు మూడు నిమిషాలు ఉంది కాబట్టి మంచి మాటకి వెళ్ళే ముందు గతంలో మన రచ్చబండ్లో మనం ఒక విషయం
బెస్ట్ స్కూల్స్ అనే పాలసీ గురించి మాట్లాడుకున్నాం. ఐడియా ఉందండి మీకు బెస్ట్ స్కూల్స్ ఏంటంటే షెడ్యూల్ కాస్ట్ వర్గాలకు చెందిన బాలురుల్లో చాలా కొంతమందిని ఐడెంటిఫై చేసి వారికి బోర్డింగ్ అండ్ బుక్స్ మొత్తం అన్నీ కూడా ఏదైతే మంచి మంచి స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్లో సో కేజీ టు 10th క్లాస్ వరకు మంచి చదువు చెప్పే విధానం రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అది లాస్ట్ ఎలక్షన్లకు ఒక 3-4 నెలల ముందు కొంత బిల్స్ ఆగినాయి. ఈ సంవత్సరం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఆగిపోయినాయి. అది నేను రచ్చబండ ద్వారా మా ముఖ్యమంత్రి గారికి ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇది చాలా మంచి స్కీమ్ అండి, దళితులకి చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఇది, ఇది మనం ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. మరి దాని మీద చర్య అయితే ఇప్పటి వరకు తీసుకోలేదు కానీ ఎవరో మరి స్కూల్ వాళ్ళు వేసారో ఎవరు వేసారో ఒక పిల్లు వేయడం జరిగింది కోర్టులో. ఆ పిల్లు వేసినందుకు ఆ పిల్లు వేయటాన్ని పసిగట్టలేదు అని అనుకుంటా. మరి ఒక అత్యున్నత అధికారి ఎవరైతే ఆ డిపార్ట్మెంట్ని చూస్తున్నారో సీనియర్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని నిన్న జీఐడికి పంపించి వేయడం జరిగింది, అంటే రిపోర్ట్ చేయమని ఏ పోస్టింగ్ ఇవ్వకుండా. మరి ఇటువంటి ఆ బెస్ట్ స్కూల్స్ అనే దానికి ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చేసి ఉంటే చాలా చక్కగా ఉండేది. అది ఇవ్వకుండా టైంకి ఆ సంబంధిత అధికారిని బిల్లు ఎందుకేశారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎందుకేశారు అన్న కారణంతో మరి ఈ రకంగా ట్రాన్స్ఫర్ చేసి అర్ధాంతరంగా, ఎందుకంటే వేరే పోస్టింగ్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఇది కక్షపూరితంగానే చేసినట్టు ఉంటుంది. అలాగే ఈ సందర్భంగా మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి చీఫ్ మినిస్టర్ గారి ఆఫీసులో ఉన్న ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక మెసేజ్ పంపటం, ఆయన పిఏ ద్వారా మీరు వచ్చిన మీటింగ్ అటెండ్ అవ్వమని అడగటం, అలాగే మరి చీఫ్ సెక్రటరీ గారు మొన్న నిన్న సోమవారం నాడు మహిళలకి ఆప్షనల్ హాలిడే విజయదశమి సందర్భంగా, విజయదశమి కన్ఫ్యూజన్ ఉంది ఆ దశమి ముహూర్తం ఇటు అటుగా ఉంది కాబట్టి ఆప్షనల్ హాలిడే అని చెప్పి తెలంగాణ అయితే హాలిడే ఇచ్చారు, మన వాళ్ళు ఆప్షనల్ హాలిడే ఇస్తే ఆ చీఫ్ సెక్రటరీ గారి ఆదేశాలను కూడా తూనా బోర్డు అని చెప్పి ఈయన మరి అది క్యాన్సిల్ చేయడం జరిగిందట. బట్ చాలామందికి ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు, ఇంకా సెలవనే అనుకున్నారు. మరి ఒక రాజ్యాంగేతర శక్తిగా మరి ఇలా ఒక పక్కన ఎలక్షన్ కమిషన్ అంటే గౌరవం లేదు, చీఫ్ సెక్రటరీ ఆదేశాలకి విలువ లేదు, మరి ఈ ఈ ఇన్ని రకాలుగా మరి ప్రభుత్వం ఇబ్బంది పడటానికి కారణం ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ఫోర్స్ అని అందరూ అంటున్నారు, అధికారులు అందరూ కూడా అంటున్నారు, కానీ పిల్లి మెడలో గంటలు కట్టేవాడు ఎవడు, ముఖ్యమంత్రి గారికి చెప్పేవాళ్ళు ఎవరో లేరు. మరి ఆయన అది గ్రహించి దిద్దుబాటు చర్యల్లో భాగంగా మరి ఒకసారి చూడండి ఎందుకు ఇలా జరుగుతుంది, ఆ పర్టికులర్ అధికారి మీకు ఇచ్చిన సూచనలన్నీ కరెక్ట్గానే ఉన్నాయా లేదా అని ఆత్మావలోకనం చేసుకోండి. ఇది రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే నేను మొన్న గ్రేట్ ఆంధ్ర అంటే గతంలో వారి మీద నేను కేసు కూడా పెట్టడం జరిగింది చచ్చత్తగా రాసినందుకు, గ్రేట్ ఆంధ్ర .com ఒక ఇంటర్వ్యూ ఇచ్చా 1 గంట 20 నిమిషాల ఇంటర్వ్యూ, అది నెట్లో ఆల్రెడీ ఇందాకే లోడ్ అయింది చూడండి. ఎందుకంటే అది జనరల్గా మా పార్టీ మా సాక్షిలాగానే సాక్షికి ఒక సమ్ ఇంటర్నెట్ వెర్షన్ అనుకోండి, డెఫినెట్గా అందరూ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగా కరెక్ట్గా మా పార్టీ వాళ్ళే ఉంటారు కాబట్టి 2 మినిట్ డిస్లైక్స్ రావచ్చు, మీరందరూ కూడా చూడండి, చూసి లైక్ కావాలంటే లైక్ పెట్టుకోండి, డిస్లైక్ కావాలంటే డిస్లైక్ కొట్టుకోండి, కానీ చూడండి. ఎందుకంటే చాలా పాయింట్లు అన్నీ కూడా అందులో చక్కగా స్పృశించడం జరిగింది. ఇదేమి నేనేదో మాట్లాడిన దానికి మార్కెటింగ్ కాదు, బట్ జనరల్గా డిస్లైక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు కూడా చూస్తే మంచిదని చెప్పి. ఇక్కడ ఒక మాట మీరు అన్నారు కదా, రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్కి మెసేజ్లు పంపించారు, తర్వాత సిఎస్ మాట్లాడిన సిఎస్ ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా కాదు అని చెప్పేసి అన్నారు. గతంలో సిఎస్నే ట్రాన్స్ఫర్ చేసినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇవి చేయడంలో తప్పేమని ఉందంటారు,
తప్పే ఆశ్చర్యం లేదు, తప్పు ఉంది ఆశ్చర్యం లేదు. సిఎస్ నే ట్రాన్స్ఫర్ చేశారు కదా అప్పుడు. అవునమ్మా, మరి ఇంక దాంట్లో తప్పు తప్పే అంటున్నా, నువ్వు తప్పే అంటే అంటున్నావు. నేను తప్పు కానీ ఆశ్చర్యం లేదన్న. యు కెన్ డూ మెనీ థింగ్స్, ఆశ్చర్యం లేదు. ఇది చాలా మంచి మంచి మాట ఇవాళ. ఓడిగుండు చేసి సవరాల చౌక్గా అమ్మితే గుండు చేసిన విషయం మర్చి మా వాడు చౌక్గా సవరాలు ఇచ్చాడని సంబరపడే మేత ఆవులు ఈ ప్రజలు. మరి ఇది ఏ రాష్ట్రంలో ఏ జస్ట్ జనం మైండ్లో పెట్టుకోవాలి. బోడిగుండు చేసి సవరాలు చౌక్గా అమ్మితే గుండు చేసిన విషయం కూడా మర్చిపోయి అరే భలే మావాడు చౌక్గా సవరాలు ఇస్తున్నాడు అని వాళ్ళకి అసలు క్షవరం అయిన వివరం తెలియకుండా సంబరపడే మేత ఆవులు ఈ ప్రజలు. ఆ ప్రజలు మనం నా భావన ఆల్రెడీ మనం అలా అయిపోయామా అన్న ఆత్మావలోకనం చేసుకుని మనం అలా అవ్వకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలి అన్నది. అంటే మన రాష్ట్రంలో మనం మంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మనకి ఈ ప్రాబ్లం రాకపోవచ్చు, కానీ ఇది చాలా మంచి మాట అనిపించింది అని చేత ఒక్కసారి దీన్ని చక్కగా పరిశీలించండి.